పవన్ కళ్యాణ్ ఆ పేరు ఓ ప్రభంజనం సినిమాలతో సంబంధం లేకుండా ఎల్లవేళల అభిమానులు ఆయన వెంటే ఉంటారు పవన్ ఎన్ని సినిమాల్లో నటించాడు అసలు ఎన్ని హిట్ అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనేది ముఖ్యం కాదు అభిమానులకు ఎంతగా చేరువయ్యాయి అనేదే ముఖ్యం సినిమాలు హిట్ ఫట్టులతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ ఇక రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ పవన్ సినిమాల్లోనూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు వలస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులను చేస్తున్న పవన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ తాజాగా బయటకు వచ్చింది సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా తెరకెక్కనుంది ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది అలాగే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది ఓ హై వోల్టేజ్ యాక్షన్ తో రూపొందుతున్నాయి ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ముంబైలో మొదలు పెట్టారు అక్కడ పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్ లో కీలకమైన షూట్ చేశారు అలాగే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీన గ్రాండ్ గా విడుదల చేయనున్నారని తెలుస్తుంది అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నారని సమాచారం ఎలాగైనా అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వినిపిస్తోంది ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై నాటి తో రాబోతుందన్న విషయం బయటకు వచ్చింది ముంబై నేపథ్యంతోనే సాగుతుందని అంటున్నారు ఇందులో పవన్ అరవై ఏళ్ల క్రితం నాటి గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నాడని అంటున్నారు అంతేకాదు ఇందులో కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కూడా చేస్తాడని తెలుస్తుంది ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉండబోతున్నాయని సమాచారం దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి ఇక ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ఈ మేరకు వాస్తవం అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది వాచింగ్ టీవీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి